ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. ఈ గ్రామ సభ ఎలా చేశామో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే గొడవలు ఉన్నాయో అలాంటి ఈ సదస్సుల ద్వారా మీరు వచ్చి ఆ సదస్సులో మీ సమస్యలు చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే అవసరమైతే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారితో ఇక్కడ ప్రత్యేక రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేస్తారు. ఆ రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి సమస్యకి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం. అలాగే వెరైటీస్ గన్నులు ఇక్కడ ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 90% నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తా ఉంటారు, కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకి 30-40 మంది యువత ఉన్నారు, బీటెక్లు చదివి డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేవని. గత ప్రభుత్వం మీకేం చెప్పారు, 70% స్థానికులకే ఉద్యోగాలని చెప్పారు, ఉపాధి అవకాశాలని చెప్పారు. వేరే జిల్లాల నుంచి రాకూడదు, వేరే రాష్ట్రాల నుంచి రాకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. అది 70% ఇస్తామా, 80-30% ఇస్తామా, ఎంతో శాతంగా నాకు తెలియదు, కానీ దాని గురించి ప్రత్యేకం దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించేలాగా, అది వెరైటీస్లో కానీ లేదంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే ముందు స్కిల్స్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగుణీకృతం చేసి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి, దాని చొరవ తీసుకుంటాం. అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్ సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒక చర్చను ఏర్పాటు చేస్తాం, ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి. ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా ఒకసారి మీరు ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద, ఎందుకంటే యువతకి అండ్రెస్ రాకూడదు. వారికి వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మనం ఉపాధి లభించట్లేదన్న కోపం మంచిది కాదు. దాని మీద ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే నా మా డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ దృష్టికిను సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకురండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకొచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి నేను స్టీవ్ ఒకసారి యాపిల్లో అందరూ యాపిల్ ఫోన్ వాడతారుగా, చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా. ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగిందంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలి. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబీఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే నాకు తెలియదు, నాకు ఐబీఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. నేను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తాను, మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభోత్సవం మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రమంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఏ ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో అడిగి మధ్య ఫోటోలు నీకు ఏదైనా కావాలంటే అడగండి, అడగడం నేర్చుకుని ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం 10 మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు. నేను ఏమి నమ్ము నా పదాలు, భగవంతుడి సృష్టి ఒకేసారి జరిగింది, అందరం అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ ఉంటుంది, అన్ని కణాలు ఒకేసారి పుట్టిన, ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండరు. అలాగే ఇంకేం పరిశ్రమ
అలాగే కొద్దిమందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు. ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగే ప్రత్యేకించి ఇది స్వర్ణ పంచాయతీని ఎందుకు పెట్టామంటే, భవిష్యత్తులో ఇది సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్, దీనికి ఇదే పరిపాలన చేసుకునే స్వయం శక్తి పరిపాలన చేసుకోగలిగే శక్తి ఉండేలాగా. అంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళడం, ఎక్కడో కూర్చోబెట్టి మనం బెంగళూరుకి వెళ్ళడం కాకుండా, మన రైల్వే కూడూరులో మన 112 పంచాయతీల్లో వేరే చోటకి వెళ్ళకుండా, అంటే ఇక్కడే సైబర్ నెట్ కనెక్టివిటీ, గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ కల్పన, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా గ్రామాలను డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ వైపు మనం అడుగులేస్తా ఉన్నాం. ఇది విద్యార్థులకి నైపుణ్యానికి భాష అడ్డంకి కాకూడదు. నాకు ఇంగ్లీష్ తెలియకపోతే మనం ఏం చేయలేమని కాకుండా, 2.7 లక్షల గ్రామాల తమ ప్రాంతీయ భాషలో సాఫ్ట్వేర్ ఉపయోగించుకునే అవకాశం స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కల్పించారు. దీనిని మన రాష్ట్రంలో కూడా అనేక పంచాయతీలు లబ్ధి పొందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంగా ఎన్నికల సమయంలో చెప్పిన పంచాయతీరాజ్ డిక్లరేషన్ని సంపూర్ణంగా అమలు పరుస్తాం. అలాగే ప్రత్యేకించి కలెక్టర్ గారు కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, అందరూ నాయకులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు, 50% మహిళా జనాభా మన దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలో 50% మహిళలు, ఈ దేశ రాష్ట్రపతి మహిళ. అలాంటి మహిళలకి ఉమెన్ ఫ్రెండ్లీ ఉండేలాగా ఏ సచివాలయాలకి వెళ్ళినా, ఏ సచివాలయాలకు వెళ్ళినా ఆడబిడ్డలకి భయం లేకుండా వెళ్ళగలగాలి. కేవలం సభలంటే మగవాళ్ళు రావడం కాదు, ఆడబిడ్డ 50% ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే దేశం బాగుపడదు. అందుకని మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యలను చెప్పుకునేలా, మీ నాయకులకి మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎంతసేపు మగవారికి అవగాహన ఉంటుంది, ఆడవారికి అవగాహన ఉండదని చాలామంది ఎక్కువ అనుకుంటూ ఉంటారు. పగడాల వెంకటలక్ష్మి గారు గుర్తుంది, మాకు కూడా రాని ఐడియా, మేము సమాజం కోసం ఆలోచించి మాకు కూడా రాకుండా ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, అలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే స్థానిక ప్రాధాన్యతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలకి ముందుగా వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను గ్రామ సచివాలయాలకి తెలియజేసుకుంటా ఉన్నాను.